Sri Bala from Times of India. Hello. Yeah, I have two questions for you. Sure. One is, whatever the ideological stance whichever political party has, like your party has some, you have been explaining, ultimately the purpose or the whatever the moving forward of any party is decided by the performance in the elections. My immediate question is, are you contesting Hyderabad? And if not, why? Second question, you have been claiming, you have been talking about the legacy of your father, that your party only owns the legacy of your father. It's understandable and it's taken. I want to ask you personally, what will be the Sharmila's, will Sharmila be shadow of her father, or how is she going to emerge? Sharmila is going to be a replica of her father. Sharmila is going to stand for the ideology of her father. Sharmila is going to deliver what her father delivered and even much more. About your Hyderabad election, I'd like to take that question, answer that question in Telugu if you don't mind. Hyderabad lo ennikala enduku vachayandi enduku vachama anna raghavanna enduku vachana cheppandara meeku teliyada edirinche tattvam unnodu aa party lo undoddu ani cheppi vallanu badlam chesi bayati pompite rajinama chesi vaalla mukha meeda kodinandiki election vachindi oho పగలు ప్రతీకార ప్రతీకారాల కోసం వచ్చిన ఎన్నికల ఏమన్నా అర్థం ఉందా అండి? ఎన్నికలకు ఈ ఎన్నికలతో ఎవరికైనా ప్రజలకు మేలు జరుగుతుందా అండి? ఉద్యోగాలు వస్తాయా ఎవరికైనా? రైతులకు ఏమైనా మేలు జరుగుతుందా? అవసరమా అండి ఎన్నికలు? ఈ ఎన్నికల్లో మళ్ళీ మేము పోటీ చేయాలా? చేస్తాం. 54 లక్షల మంది నిరుద్యోగులమన్నారు, అందరికీ ఉద్యోగాలు ఇవ్వండి, ఇస్తామని చెప్పండి, పోటీ చేస్తాం. దళితులకు 3 ఎకరాల భూములు అన్నారు, ఇస్తామని చెప్పండి, పోటీ చేస్తాము, గెలుస్తాం. అసలు అర్థమే లేని ఎన్నికలకు వాళ్ళ స్వార్థం కోసం, కుక్క నిలబెట్టినా గెలుస్తాము అన్న వాళ్ళ అహం కోసం, పగలు ప్రతీకారాల కోసం వచ్చే ఎన్నికల్లో నిలబడాలా? ఏం సాధిస్తున్నామండి? ఇందుకేనా ఎన్నికలు రావాలి ఒక డెమోక్రసీలో? అసలు అర్థమే లేదండి దీనికి. మేడం హబీబ్ ఫ్రమ్ ఆయన ఛానల్. మేడం అబ్ తక్ ఆప్ జో హై మైనారిటీస్ ఇష్యూ కా బాత్ నహీ కరే. తెలంగాణ మే మైనారిటీస్ కై ఇష్యూస్ హై ఔర్ మైనారిటీస్ కే తక్రిబన్ 200 ఇంజనీరింగ్ కాలేజ్ కేసీఆర్ బంద్ కర్ దియే, ఫీజ్ రీఎంబర్స్మెంట్ నహీ హై. ఔర్ దూసరా క్వశ్చన్ మేడం, రాజశేఖర్ రెడ్డి తెలంగాణ కేలియే అప్నే సీఎం కే పీరియడ్ మే క్యా కామ్ కియే జో ఇస్కో హైలైట్ కర్ సక్తే హై ఆప్? మైనారిటీస్ కేలియే పూచ్ రహే ఆప్ సీఎం సాహబ్? వైఎస్ఆర్ సాహబ్ మైనారిటీస్ కేలియే క్యా కరే బోల్ కే పూచ్ రహే ఆప్? నహీ వో కరే అబ్ ఆప్కి క్యా స్ట్రాటజీ హై మైనారిటీస్ ఇష్యూ కే పర్ అబ్ తక్ కుచ్ భీ ఆప్ నహీ బోలే. మైనారిటీస్ గురించి రాజశేఖర్ రెడ్డి గారు ఎంత తప్పించారో మీకు తెలుసు. రాజశేఖర్ రెడ్డి గారు మైనారిటీస్కు 4% రిజర్వేషన్ కల్పిస్తే ఎంతోమందికి ఉపాధి హామీలు ఆపస్మే బాత్ కరేంగే అవి సబ్కు సమజ్ మే ఆనా నా అబ్ కే లియే ఐసే రహనే దీజియే అన్నా. ఐఎమ్ కంప్లీటింగ్ అన్ ఆన్సర్. సో ఏం చెప్తున్నా, కేసీఆర్ గారు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు మైనారిటీల కోసం. ఏం చేశారు? ఎంత ఇచ్చారు? 4% ఉన్న రిజర్వేషన్ కనీసం 5% కన్నా 1% అన్నా లాగాడా? ఏం చేశారండి? వైఎస్ఆర్ గారు 4% రిజర్వేషన్ కల్పిస్తే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు, ఎంతోమందికి చదువుకోలేని వారికి చదువుకునే అవకాశాలు కలిగాయి. మైనారిటీల కోసము కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు, లోన్లు ఇప్పించాడు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు. మైనారిటీల కోసము రాజశేఖర్ రెడ్డి గారు చెయ్యనిది లేదు.
అసలు వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమణలకు గురైతే దాని పట్టించుకునే దిక్కే లేకపోతే వైఎస్ఆర్ గారు జోక్యం చేసుకొని ఎంత దాంట్లో ఎఫర్ట్ పెట్టి ఆ భూములన్నీ స్వాధీనం చేసుకొని మళ్ళీ నమ్మకంగా వక్ఫ్ బోర్డుకే ఇచ్చారు అంత నమ్మకంగా పని చేశారు వైఎస్ఆర్ గారు అందుకనే ఈ రోజు వరకు మైనారిటీస్ గుండెల్లో ఇంకా వైఎస్ఆర్ గారు ఉన్నారు వాళ్ళు కూడా మర్చిపోయే వాళ్ళు కాదు వైఎస్ఆర్ గారి బిడ్డగా మా నాన్న చేసింది కొనసాగించడమే కాకుండా అంతకంటే ఎక్కువ చేస్తానని మైనారిటీలకు నేను మాటిస్తున్నాను।